రాష్ట్ర చరిత్రలో పాదయాత్రలకు ప్రత్యేక ప్రస్థానం ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రతో మొదలై ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్ వరకు కొనసాగుతూ వస్తోంది. 2004 ఎన్నికల కంటే ముందు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు వైఎస్ సాగించిన సుదీర్ఘ ప్రజాప్రస్థానం పాదయాత్ర అప్పట్లో సంచలనంగా నిలిచింది. మండుటెండలో రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ అంతటా నడిచారు. అంత కష్టపడి ప్రజల్లోకి వెళ్లి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్కు అధికారాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు తండ్రి చూపిన బాటలోనే ప్రజా సంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చెప్పిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కూడా అదే స్థాయిలో ముందుకు సాగుతూ వెళ్తున్నారు. ఇడుపులపాయ నుంచి మొదలైన ఈ పాదయాత్ర ఇచ్చాపురం వరకు మొత్తం 3000 కిలోమీటర్లు సాగుతుంది. 180 రోజుల పాటు సాగే యాత్రలో ఆయన ఆంధ్రప్రదేశ్లోని 125 నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో సాగుతున్న జగన్ పాదయాత్ర 29 నాటికి 21వ రోజుకు చేరుకోగా దిగ్విజయంగా 300 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించారు. రోజు గురువారం ఆస్పరి మండలం కారుమంచి గ్రామం నుంచి పాదయాత్ర కొనసాగి బిల్లకల్ గ్రామంలో ముగిసింది. ఈ క్రమంలో ఆయన పాదాలు విపరీతంగా బొబ్బలెక్కాయి. దీంతో వైద్యులు ఆయన పాదాలకు చికిత్స కూడా చేశారు. నడిచేందుకు కూడా అవకాశం లేకుండా జగన్ పాదాలకున్న బొబ్బలు చూసి పార్టీ శ్రేణులతో పాటు అక్కడి గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య సమస్యలను సైతం పట్టించుకోకుండా ప్రజా సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా జగన్ పాదయాత్ర కొనసాగిస్తుండటంతో ప్రజలు కూడా సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. మరో 2700 కిలోమీటర్ల మైలురాయిని చేరుకోవాల్సిండగా జగన్ బొబ్బలెక్కిన పాదాలతో నడవడం కూడా చాలా కష్టంతో కూడుకున్న పనేనని వైద్యులు చెప్తున్నారు. ఎంత కష్టతరమైనా జగన్ తన పాదయాత్రను కొనసాగిస్తారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా పాదయాత్ర ద్వారా జగన్ తన రాజకీయ జీవితంలో ప్రధానమైన అంత్యమాస్త్రాన్ని సంధించేశాడు. ఇన్నాళ్లు జగన్ పోరాటం ఒక ఎత్తు, ఈ పాదయాత్ర మరో ఎత్తు అని చెప్పొచ్చు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.